సో అలాగే రజనీ గారు అండ్ సుప్రీం కోర్టు హైకోర్టు కి ఒక గైడ్ లైన్స్ అనేది ఇష్యూ చేసింది. సో ఎవరైతే ఈ ప్రజా ప్రతినిధులు ఉంటారో వారందరూ చేసినటువంటి ఈ అక్రమాస్తుల కేసులు ఏవైతే వాళ్ళ మీద పెడతారో దానికి సంబంధించి విదిన్ 1 ఇయర్ లో తీర్పు వెలువరించాలి అని. సరే, ఒకసారి దీని గురించి మాకు కొంచెం క్లుప్తంగా వివరిస్తారు. యాక్చువల్లీ అది ఇప్పుడు వచ్చింది కాదండి, సుప్రీంకోర్టులోనే 2021 ఆగస్టు 25 సుప్రీంకోర్టు ఒక కీలక జడ్జ్మెంట్ అనౌన్స్ చేసిందండి. అంటే ఎవరైతే కేసులు నమోదు చేసుకొని ఉంటారో ఎమ్మెల్యేలు ఎంపీలు అవన్నీ తొందరగా క్లియర్ చేసుకోండి, ఏదన్నా శిక్ష పడింది అనుకోండి అనర్హత వేటు అనేది కూడా పడుతుంది, మీకు జాగ్రత్తగా ఉండండి అని. ఎందుకంటే మొన్న ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ గారికి కూడా డిఫోమేషన్ పరువు నష్టం దాంట్లో ఆయన ఖచ్చితంగా శిక్షార్హుడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఎంపీ పదవిలోంచో ఆయన ఉండే డిజిగ్నేషన్ లోంచో ఆయన తొలగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా మరి ఈ రోజు ఎమ్మెల్యేల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, గౌరవ ముఖ్యమంత్రి మీద ఎన్ని కేసులు ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి అయినా ప్రజాప్రతినిధే, ప్రజాప్రతినిధి అంటే ఒక ఎమ్మెల్యే నుంచే ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అతను కూడా తన కేసుల్ని క్లియర్ చేసుకోవాలా, సిబిఐకి లెటర్ పెట్టుకోమనండి, 10 ఏళ్ళు అయిపోతుంది మా కేసు మమ్మల్ని క్లియర్ చేయమనండి అంటే 3041 వాయిదాలు అటెండ్ కాలేదు. సో వాయిదాలు అటెండ్ కాకుండా నా కేసు కూడా క్లియర్ చేయండి, నాకు కూడా కావాల్సింది అదే అంటాడు. సరే, మీకు అది కావాలన్నప్పుడు ఏదో ఒక వాయిదా అటెండ్ అవ్వచ్చు కదా. అంటే ఇప్పటికి మీరు 4.5 సంవత్సరాల్లో ప్రతి వాయిదా డేట్ లో కూడా మీరు బటనే నొక్కుతున్నారా? అసలు ఏం జరుగుతుంది వ్యవస్థలో? మన దేశపు న్యాయ వ్యవస్థని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవించకపోతే ఇక రాష్ట్ర ప్రజలు ఏం గౌరవిస్తారు? ఏ వాయిదాలు అటెండ్ అయ్యారు మీరు? కోడికత్తి సీను వాయిదాకు మీరు ఎందుకు అటెండ్ అవ్వట్లేదు? మీరు బాధితులు కదా, మీ వల్ల ఒకడు 4.5 సంవత్సరాల నుంచి ఒక దళితుడు నరకం అనుభవిస్తున్నాడు కదా. పాపం మీరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నవాడు కదా, మీ శత్రువు కూడా కాదు కదా, పాపం మీ మంచి కోసం చేశాడు, ఆ మంచి మీకు ఉపయోగపడింది. మీరు మంచి ఉపయోగించుకొని మంచం ఎక్కి కూర్చొని ఈ రోజు మంచం కింద నుండి కాలుతో తొక్కుతారా మీరు? సో దయచేసి మేము చెప్పబోయేది ఒకటేనండి, అతని మీద పెట్టిన ప్రతి కేసుని 1 ఇయర్లోపు క్లియర్ చేసుకోండి అని. 2021 ఆగస్టు 25 నుంచి కూడా ఈ రోజుకి ఒక్క ఎమ్మెల్యే తన కేసుని క్లియర్ చేసుకోలేదండి. ఒకవేళ క్లియర్ చేసుకోవడం అంటే ఏంటంటే దాని అర్థం కేసు పెట్టిన వాడిని తన్ని తగలేసి బెదిరించి ఇంట్లో వాళ్ళని కిడ్నాపులు చేసి భయపెట్టి వాళ్ళంతటి వాళ్లే కేసు వెనక్కి తీసుకునే రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి, అరాచక పరిపాలన ఎప్పుడు నశిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడాలి అంటే ఖచ్చితంగా మన ఓటు ద్వారానే. సో 100% ప్రజాప్రతినిధులు అంటే 37 కేసుల్లో ముద్దాయి, 16 నెలల జైల్లో శిక్ష అనుభవించి వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదే రకంగా చాలా మంది ఎమ్మెల్యేల మీద ఈ కేసులు ఉన్నాయా, ఇన్ని కేసులు ఉన్నాయా అంటూ రాష్ట్ర ప్రజలకు తెలియదండి. వాళ్ళు అఫిడవిట్ లో పొందుపరుస్తారు, మాకు 2 ఎకరాల భూమి ఉంది, 1 ఇల్లు ఉంది, 2 కార్లు ఉన్నాయని. అదే రకంగా అదే అఫిడవిట్ లో మాకు 15 కేసులు ఉన్నాయని కూడా పొందుపరుస్తారు. ఒకవేళ ఎంక్వైరీ చేసి 15 కాదు 16 ఉన్నా సరే అఫిడవిట్ తప్పుడు అఫిడవిట్ గా కలాఖండిగా తీర్చేస్తారు. అప్పుడు అతను తప్పుడు అఫిడవిట్ ని సబ్మిట్ చేసినందుకు మళ్ళీ అతను నామినేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇటువంటి అప్పుడు ఏ కేసుల్లో అతను ముద్దాయో దయచేసి అవి కూడా మాకు చెప్పండి. ఒకవేళ ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు ముందుగానే తెలిస్తే మేము అతనికి ఓటేయాలా లేదా, అతనే పెద్ద నేరగాడే అతనికి ఓటేసి గెలిపిస్తే మనల్ని ఏం చేస్తాడు అంటూ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఎవరెవరికి ఎన్నెన్ని కేసులు ఉన్నాయో చూస్తే అవి తప్పుడు కేసులా, నిజంగా తప్పు చేస్తే వేసిన కేసులా, కావాలని అవతలోడు వేసిన కేసులా అంటూ మేము కూడా ఎంక్వైరీ చేసుకొని ఓటేసే ముందు ఆలోచించుకుంటాం. అఫిడవిట్ దొంగతనంగానో అఫిడవిట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కాదండి, అఫిడవిట్ పేపర్ లో ప్రచురితం చేయండి. అతనికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో మాకు తెలియాలి, అవి కాకేమనుకుంటే అవి కూడా మాకే తెలుస్తాయి కదా. ఎందుకంటే మా నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తి మరి ఈరోజు 1 ఎకరం కొబ్బరి తోటే ఉందంటాడు, వాడి ఆధ్వర్యంలో 100 ఎకరాలు ఉంటాయి, అవన్నీ బినామీలు అంటాడు, దాని మీద వసూళ్లు వాళ్లే చేసుకుంటారు. సో ఖచ్చితంగా మేము ఎంచుకునే ప్రజాప్రతినిధుల క్యారెక్టర్ ఎలాంటిది, వాళ్ళ కాంటాక్ట్ సర్టిఫికేట్, వాళ్ళకి సంబంధిత కేసులు ఇవన్నీ మా ముందు పెడితే అది కూడా ఎలక్షన్ కి ముందే ఒక పేపర్ లో ప్రచురితం అయితే మేము కూడా ఎంక్వైరీ చేసుకొని ఓకే 10 కేసులు ఉన్నా ఇతనికి వేయాలా, 3 కేసులు ఉన్నా ఇతనికి వేయాలా, పాపం ఏ కేసులు లేవు కానీ రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇతను మనల్ని నిలబడి గెలిపించుకోగలిగితే ఒకవేళ మనకి పని చేయగలుగుతాడా, ఇతనికి అంత సామర్థ్యం ఉందా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది, చదువు క్వాలిఫికేషన్ ఎవరికి ఉంది, అనర్గళంగా అసెంబ్లీలో మన నియోజకవర్గ సమస్యల గురించి ఎవరు ప్రస్తావించగలరు అంటూ మాకు ఎంచుకునే అవకాశాన్ని ఇవ్వండి. ఒక క్వశ్చన్ ఆన్సర్ పెట్టించినప్పుడు దానికి ఆప్షన్స్ ఇస్తారు. ఈ రోజు ప్రజాప్రతినిధుల విషయంలో మాకు ఎందుకు ఆప్షన్ ఇవ్వకుండా ఇతనే నుంచోవాలి, అతనికే ఓటేయాలంటే ఈ రోజు టీడీపీలో ఒకడు, జనసేనలో ఒకడు, వైసీపీలో ఒకడు, ఎవరి క్వాలిఫికేషన్ వాళ్ళది, ఎవరి కాండక్ట్ సర్టిఫికేట్ వాళ్ళది పేపర్ లో ప్రచురితం చేయమనండి. మాకు నచ్చిన వాడిని ఎంచుకుంటాం,
అంటే రజని గారు మీరు చెప్పింది కూడా ఆలోచిస్తే అది కొంచెం అప్లికబుల్ చేస్తే కనుక చాలా బాగుంటుంది, ప్రజలకు కూడా ఓటు వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది సెలెక్ట్ చేసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ అసలు ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఏదైతే ఉందో హైకోర్టుకు సంబంధించి, ఇన్ కేస్ ప్రజా ప్రతినిధులు కనుక తప్పు చేసినట్లు అక్రమాస్తుల కేసుకు సంబంధించి నిరూపితమైతే తీర్పు గాని లేకపోతే వారి మీద తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయంటారు, ఉండబోవచ్చు అంటారు? అంటే రెగ్యులర్ చర్యలేనండి. ఈ రోజు అతను ఒక మర్డర్ కేసులో ముద్ద అనుకోండి, 302 అనేది అదే అప్లికేబుల్ అవుతుంది. బట్ అది ఏదైనా డిజిగ్నేషన్ లో ఉన్నాడు అనుకోండి, అతన్ని సస్పెండ్ చేయాలి ఇమీడియట్ గా, పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కింద. లేకపోతే నిన్నటి రోజు మన అందరికీ బాగా తెలిసిందండి, ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని నడి రోడ్డు మీద నరికి ప్యాక్ చేసి ఇంట్లో పడేశాడు. ఆ కేసు 1 ఇయర్ లో క్లోజ్ అవుతుందా? అవ్వదు కదా. మరి మర్డర్ చేసిన వాడిని ఇంకా కూడా నువ్వు ఎమ్మెల్సీలో కూర్చోబెడతావా? పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలి కదా, అతనికి మళ్ళీ పోటీ చేసే అవకాశం కల్పించకూడదేమో కదా. మరి ఎందుకు ఒక నేరస్తుని పెంచి పోషిస్తున్నావు? సో ఇటువంటి విషయాల్లో ఇది తెర మీదకి వచ్చింది ఒకటేనండి. రాని కేసులు చాలా ఉన్నాయండి. అక్రమంగా భూములు ఆక్రమించుకున్నారు, అక్రమంగా కొంతమందిని నరికేసినారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది 151 మందిలో ఉన్నారండి. నాట్ ఓన్లీ వైసీపీ, తెలుగుదేశం, జనసేన, ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఇమీడియట్ గా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలండి. ఇంతమంది 5 కోట్ల ఆంధ్రులలో నీకు నేర చరిత్ర లేనివాడు, నిజాయితీ పరుడు, చదువుకున్నవాడు నీకు కనపడలేదా? మరి ఎందుకు ఒక నేరస్తుండే నువ్వు గద్దెనెక్కిచ్చి ఒక నేరస్తుడితో చేసే పరిపాలన ఎలా ఉంటుందండి? గారు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రీసెంట్ గా సుప్రీంకోర్టు మళ్ళీ గైడ్ లైన్స్ ఇచ్చింది కదా హైకోర్టు కి, దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏవైతే అక్రమస్తుల కేసు ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అయ్యేలో తీర్పు వెలువరించాలని కొన్ని పిటిషన్స్ కూడా ఫైల్ అవడం జరిగింది లాస్ట్ 2 డేస్ లో. సో దీని బేస్ వేశారండి హరిరామయ్య జోగయ్య గారు వేశారు. 2024 ఎలక్షన్ అయ్యే లోపల ప్రజాప్రతినిధుల మీద ఉండే కేసులతో రఘురామకృష్ణరాజు గారు ఎప్పటి నుంచో ఫైల్ చేస్తున్నారు. ఫ్రెష్ గా తెలంగాణ సిబిఐ కోర్టుని హరిరామయ్య జోగయ్య గారు కూడా అడిగారు, ఏదైతే ప్రజాప్రతినిధుల మీద ఉండే కేసులే కాదు, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే కేసులు కూడా త్వరితగతిన విచారణ చేయండి అంటే. వాట్ యు మీన్ దట్ విచారణ చెయ్యండి అంటే ఇమ్మీడియట్ గా అరెస్టు చేయండి అని ఇండైరెక్ట్ సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట. డైరెక్ట్ గా విచారణ చేయండి అని అడుగుతున్నారు, ఇండైరెక్ట్ గా అరెస్ట్ చేయమని అడుగుతున్నారు. బట్ రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్ గా అరెస్ట్ చేయండి, అతనికి 341 వాయిదాలు అటెండ్ కాలేదు, 77 వాయిదాలకు అటెండ్ కాకపోతేనే సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయ్యిందే, మరి ఇన్ని వాయిదాలకు అతను అటెండ్ కాకపోతే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? చట్టం దృష్టిలో అతనైతే ఒకటి, నేనైతే ఒకటి, సాధారణ పౌరుడైతే ఒకటే కాదు కదా, రాజ్యాంగ దృష్టిలో అందరూ సమానమే కదా. సో అతన్ని కస్టడీలోకి తీసుకోండి, విచారణ చేయండి, అతని నేరాలని తప్పో ఒప్పో నిరూపించండి అంటూ రఘురామకృష్ణరాజు గారు గతంలో కూడా ఈ కేసు వేసినప్పుడు అప్పుడు కొట్టేశారు కొన్ని అనివార్య కారణాల వల్ల. సో మళ్ళీ ఆయన వేయడం జరిగింది. అదే రకంగా ఈక్వల్ టు హరిరామయ్య జోగయ్య గారు కూడా మాజీ ఎంపీ గారు, ఆయన కూడా వేయడం జరిగింది. సో 2024 క్లియర్ చేస్తారా? అప్పుడే జనవరికి వాయిదా వేశారు, జనవరి నుంచి మళ్ళీ ఏ జూన్ కి వెళ్ళిపోతుందో, ఈలోపు ఎలక్షన్స్ కూడా అయిపోతుంది. సో కోర్టు కొంత ఇటువంటి విషయాల్లో త్వరితగతిన స్పీడీ ట్రయల్ అనేది జరగాలి, కానీ ఇలాగా జాప్యం చేస్తుంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఆలోచించుకునే అవకాశం, మంచి నిర్ణయం తీసుకునే అవకాశం రాదండి. మళ్ళీ ముద్దాయిలకే ఓట్లేసి గెలిపించుకుని గద్దెని ఎక్కించి నేరస్తుడితో పరిపాలన చేస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం మంచిని ఎలా కోరుకుంటుందండి? సో అతను అతని వేలో తీసుకెళ్తాడు రాష్ట్రాన్ని, కానీ గొప్ప స్థాయికి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాడు అని మా భావన. అదే రకంగా అవినీతి పరుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే నీతిమంతులు జైల్లోనే ఉంటారంటూ ఒక స్లోగన్ కూడా ఉంటుంది. సో తద్వారా ఈ ప్రజాప్రతినిధుల మీద కేసులు తొందరగా క్లియర్ చేయాలి. హరిరామయ్య జోగయ్య గారు, రఘురామకృష్ణరాజు గారు అంటే వారు ప్రతి వారు నేను సైతం అంటూ ముందుకొస్తూ ప్రజాప్రతినిధుల మీద కేసులు విచారణ అవ్వాల్సిందే, అయ్యే వరకు ఎలక్షన్ జరగకూడదు, లేకపోతే ఎలక్షన్ లోపు జరగాల్సిందే అంటూ ప్రతి ఒక్కడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం ద్వారా ఎవరైతే న్యాయమూర్తులకి తెలుస్తుంది ఎంత అవసరం ఈ కేసులు తొందరగా క్లియర్ చేయడం అనేది. ఎవరికి అవసరం అంటే రాష్ట్ర ప్రజలకు అవసరం సార్, మాకు అవసరం. మేమే నిర్ణయం తీసుకోవాలి, అర్థం కావట్లేదు. మీరు ఆ కేసులు క్లియర్ చేస్తారా? అతను నేరస్తుడైతే అతనికి ఓటేయము, కేసు క్లియర్ చేసి అతను నిర్దోష అయితే ఓటు వెయ్యాలా లేదా ఆలోచిస్తాము. నిజంగా కేసులు భయం పెట్టి బలవంత పెట్టి క్లియర్ చేసుకున్నాడా? నిజంగా అతను నిజాయితీ పరుడని మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటామంటూ రాష్ట్ర ప్రజలు ఈ రోజు న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని కోరడం అవుతుందండి. రజనీ గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అది ఇమీడియట్ గా అప్లికబుల్ అవుతుందంటారు, లేదంటే దానికంటే ఏదైనా టైం పీరియడ్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ అని చెప్పేసి అంటారు కదా, అలా ఏదైనా ఉందా?
యాక్చువల్లీ సుప్రీం కోర్టులో ఇమీడియట్ గా అప్లికేబుల్ అయిపోయేది ఎక్కడ కొంపలు మునిగిపోయి ఏమి ఉండవండి. ఏది జరిగినా ప్రశాంతంగా ఓర్పుగా ఓపిక్గా వాయిదాలు వాయిదాలతోనే, ఎందుకంటే 17A సబ్ క్లాజ్ ఏదైతే జరుగుతుందో, పాపం చంద్రబాబు గారు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు 15వ రోజు నుంచి 20వ రోజు నుంచి త్వరితగతిన 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 అని కంగారు పెట్టిస్తున్నా సరే సుప్రీంకోర్టు వాదోపవాదాలు విని అవతలోళ్ళ వాయిదాలకి టైం ఇచ్చి, అవతలోళ్ళు లేకపోతే ఆధారాలు తీసుకురావడానికి టైం ఇచ్చి అన్ని అయిపోయి చివరి ఘట్టంలో నిన్న మొన్నటి రోజు జడ్జిమెంట్ రిజర్వ్ చేశారు. రిజర్వ్ చేసిన జడ్జిమెంట్ అనౌన్స్ చేయడానికి ఇంకా టైం పడుతుంటే మీరు సుప్రీంకోర్టుని పరిగెట్టమంటే పరిగెడతదా అండి? ప్రశాంతంగా కూర్చుంటది, చూడాలి ఏం జరుగుతుందో. ప్రజాప్రతినిధులకు సంబంధించి ఏవైతే అక్రమస్తులు కేసులు ఉన్నాయో దానికి సంబంధించి వితిన్ 1 ఇయర్ లోనే తీర్పు వెలువరించాలంటే గైడ్ లైన్స్ ఏవైతే ఉందో సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు కి అది ఇమీడియట్ గా అప్లికబుల్ అవుతాయా, లేకపోతే విత్ ఎఫెక్ట్ ఆఫ్ అనేటువంటి డేట్ ఏమైనా పర్టికులర్ డేట్ ఉందా? ఆ లెక్కన చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఈ దీంట్లోకి వర్తిస్తాయంటారా? అది అవదండి, 2021లోనే నమోదైనటువంటి జడ్జ్మెంట్ అది త్వరితగతిన పూర్తి చేయాలని. 1 ఇయర్ టైం పీరియడ్ అనేది ఉందనుకోండి, 21 నుంచి ఎంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ కేసులు 22 ఆగస్ట్ 25 కంప్లీట్ అయినాయా లేదే, 23 ఆగస్ట్ 25 అయినాయా లేదే, మరి ఇంకా 24 ఆగస్ట్ 25 అవుతాయి అంటే తెలియదే. సో ఏం జరుగుతుందో చూడాలండి. మరి ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టే, 1 ఇయర్ లో క్లియర్ చేసుకోవాలి, క్లియర్ చేసుకోలేదు చేసుకోలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది, సో మీరు సస్పెండ్ అయిపోవాలి పార్టీ నుంచి. మరేమో నిన్న మొన్నటి కాలంలో వైసీపీలో కొంతమంది కొంతమంది నేతలని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏంటి అంటే వాళ్ళ వైపు మాట్లాడలేదనా, లేకపోతే వాళ్ళ వైపు ఏదో లోకల్గా వేయాల్సినటువంటి ఓటు ఏదో వేయలేదని ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి, మరి ఎందుకు సస్పెండ్ చేశారో మాకు తెలీదు. ఇటువంటి విషయాల్లో సస్పెండ్ చేయాలా? 1 ఇయర్ అయింది నీ మీద కేసులు నమ్మదే, తొందర క్లియర్ చేసుకో లేకపోతే పార్టీలోంచి సస్పెండ్ చేస్తామంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కింది స్థాయి ఎమ్మెల్యేలు అడగాల. కానీ ఎమ్మెల్యేలు ఏమడుగుతారు, అయ్యా ముందు మీ గొయ్యేదో ఉంది, ముందు దాన్ని పోడవండి, తర్వాత మాయ పూడ్చుకుంటాం, ముందు మీ 37 కేసులు క్లియర్ చేసుకుంటే మా 3, 4, 7 ఉన్నాయి అంతే, అంత మించి లేవంటారు. సో ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేస్తుందా అండి? ముందు ఆయన క్లియర్ చేసుకున్న తర్వాత ఊళ్ళో వాళ్ళే అడగాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు ఎవరిని క్వశ్చన్ చేయలేరు, ఎవరు ఎవరిని అడగలేరు, అసలు ఎవరు ఎవరిని సస్పెండ్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉందండి. ఫైనల్ ఏదైనా న్యాయమే గెలుస్తుందని చెప్పి ఆశిద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్ రజనీ గారు.